పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ అంటుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత ఆయన మాటలు గుర్తుకు రాకుండా ఉంటాయా? రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలలో ఆరితేరిన కేసీఆర్ కు ఈ మధ్య కాలంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్ లో తెలివితేటలు అవిరి కాలేదు, కానీ కాలమే కలిసి రావడం లేదు. ఈ పరిస్థితికి స్వయంకృత అపరాధమే కారణం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా కారుదే విజయం. ఎన్నిక ఏదైనా వార్ వన్ సైడ్ అంటూ టిఆర్ఎస్ నాయకులలో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఇందుకు కారణం కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై వారికి ఉన్న అపార నమ్మకం. నిన్న దుబ్బాక, ఇవాళ గ్రేటర్ ఎన్నికలలో కారు బోల్తా పడింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అజేయుడుగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ను ఇప్పుడు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నిస్సహాయంగా నిలబడింది. తెలంగాణలో తృతీయ స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ 6.5 ఏళ్లు గడిచేసరికి కేసీఆర్ కి పెను సవాలుగా ఎదిగింది. టిఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా ప్రచారం చేసి రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ వచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు తత్వం బోధపడింది. గ్రేటర్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు మాత్రమే నివసిస్తున్న అన్ని ప్రాంతాలలోనూ మెజారిటీ డివిజన్లలో కారు పార్టీని ఓడించారు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన చెప్పే మాటలను నమ్మి ఊగిపోయే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానేకం ఇప్పుడు లేరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ లోనే కేసీఆర్ పరాభవాన్ని చవిచూశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు మద్దతు ఇచ్చి ఉండకపోతే టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది కేసీఆర్ గ్రహించుకోవాలి. సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేయకపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా సందేశాలు పంపడంతో సెటిలర్లు టిఆర్ఎస్ కు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలతో పాటు అమరావతి ప్రస్తుత దుస్థితికి బీజేపీ కూడా కారణం అన్న అభిప్రాయంతో ఉన్న సెటిలర్లు, ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు, ఓటర్లు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఇది జరిగి ఉండకపోతే గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్లకు ఘోర పరాభవం ఎదురై ఉండేది. ప్రతిపక్షం ఉండకూడదు అన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన బీజేపీ పార్టీ బలపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విముఖత ఏర్పరచుకున్న ప్రజలు బీజేపీలో ప్రత్యామ్నాయాన్ని చూడడం మొదలుపెట్టారు. కేసీఆర్ ని దెబ్బ కొట్టాలి అంటే బీజేపీని ఆశ్రయించక తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ చేతిలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్ అదే తప్పు చేశారు. పశ్చిమ బెంగాల్లో బలంగా ఉండిన వామపక్షాలను మమతా బెనర్జీ బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. మీడియా మద్దతు ఉంటే చాలు ఎన్నికలలో గెలవవచ్చు అని ఎవరైనా భావిస్తే అంతకంటే అవివేకం ఉండదు. టిఆర్ఎస్ కు మీడియా మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ పరాభవం నుంచి తప్పించలేకపోయారు అన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది. కేసీఆర్ కు సొంత పత్రిక, ఛానల్ ఉన్నాయి. ఇతర పత్రికల చందాదారులందరికీ 10 రోజుల పాటు తన పత్రికను ఉచితంగా పంపిణీ చేసిన కేసీఆర్ కు పరాభవం తప్పలేదు. గ్రేటర్ ఎన్నికల తరువాత కూడా ఖమ్మంలో జరిగిన ఓ సభలో వేదిక మీదనే బహిరంగంగా పరస్పరం విమర్శించుకున్న కాంగ్రెస్ నాయకులను బాగు చేయడం మీడియా వల్ల అవుతుందా? రేవంత్ రెడ్డి వంటి చురుకైన నాయకుడు నిరాశ, నిస్పృహలతో మీడియాను నిందించి ఉండవచ్చు. రాజకీయాలలో అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. షార్ట్ కట్ లో ఎదిగిపోవాలి అనుకుంటే ఎవరి రాజకీయ జీవితమైనా అర్ధాంతరంగా ముగిసిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తనకు ఏది ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్ ప్రజలు కూడా తన గురించి అలాగే భావిస్తారు అని నమ్మారు. తెలంగాణ ప్రజలు నన్ను నమ్మక చస్తారా అన్న అహం ఆయనలో ఏర్పడింది. కేసీఆర్ సృష్టించిన వాతావరణానికి అలవాటు పడిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. మొదటి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో చీమ చిటుకుమన్నా తనకు తెలిసిపోయేలా పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కేసీఆర్
రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రిలాక్స్ అవ్వడం మొదలు పెట్టారు. రోజుల తరబడి ఫామ్ హౌస్ కే పరిమితం అవుతూ నగరానికి వచ్చిన ప్రగతి భవన్ గడప దాటడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. ప్రజలను కలుసుకోకుండా ఉంటున్న ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ మాత్రమే. ఏది ఏమైనా కేసీఆర్ స్వయంకృత అపరాధం వల్ల తెలంగాణలో బలం పెంచుకున్న బీజేపీ ముందు ముందు ఎలా ఉండబోతుంది అన్న దాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత బలపడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడం గమనార్హం. ఇటు సంజయ్ అటు అరవింద్ దూకుడు ఆ పార్టీకి కలిసి వచ్చింది. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచే వరకు తెలంగాణలో చాలా మందికి తెలియని బండి సంజయ్ ఇవాళ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదిగారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందు ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అంతా తనకే తెలుసు అనుకోవడం ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడానికి కేసీఆర్ మొగ్గు చూపితే తెలంగాణ రాజకీయాలపై ఆయన తన పట్టును మళ్లీ బిగించవచ్చు. అలా జరగని పక్షంలో ఆయనకు ఇంటా బయట కూడా సవాళ్లు తప్పవు. జాతీయ స్థాయిలో ఢీకొంటానని ప్రకటనలు చేసినందున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన్ను టార్గెట్ చేసుకోకుండా ఉండదు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అని కమలనాథులు ఆరా తీయడం మొదలు పెట్టారు. బలమైన ఆధారాలు లభిస్తే కేసీఆర్ ని కేసుల్లో ఇరికించి మరింత బలహీనపరిచే ఎత్తుగడలకు బీజేపీ నాయకులు పదును పెడుతున్నారు. మజ్లిస్ పార్టీ సహకారంతో టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కవచ్చు. బీజేపీ పార్టీ కోరుకుంటున్నది ఇదే. టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీల మధ్య నెలకొన్న మైత్రిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలంగాణలో పూర్తి స్థాయిలో బలపడాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు తన కన్న కూతురుని ఓడించినప్పుడే కేసీఆర్ కళ్ళు తెరిచి ఉండాల్సింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన మేనల్లుడు హరీష్ రావు కూడా దుబ్బాకలు పార్టీకి ఓటమిని తప్పించలేకపోయినప్పుడన్నా ఏం జరుగుతోంది అని కేసీఆర్ తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పుడు గ్రేటర్లో కొడుకు కేటీఆర్ కు కూడా పరాభవం ఎదురైంది. ఈ కారణంగానే మొన్న కవిత, నిన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్, రేపు కేసీఆర్ వంతు అన్న పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కేసీఆర్ కు ఇంకో మూడేళ్ల వ్యవధి ఉంది. తెలంగాణ ప్రజలు నన్ను తిరస్కరించడం ఏమిటి అని ప్రజలపై అలగకుండా స్థిమితంగా ఆలోచించడంతో పాటు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆయనకు చాలా అవసరం. కేటీఆర్ కూడా తన పోకడను మార్చుకోవాలి. దర్జా లైఫ్ కు అలవాటు పడితే కామన్ మ్యాన్ దూరం అవుతాడని తెలుసుకోవాలి. ప్రజల్లో పట్టు లేని వారిని వెంటబెట్టుకుని వారినే ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.